పెద్దపల్లి తెలుగువాడలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం వివరాల సేకరణ కార్యక్రమం. జిల్లాలో 2,06,000 విద్యుత్ సర్వీసులు ఉన్నాయన్న ఎస్సీ బెంకూరి సుదర్శనం. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో చికెన్ సెంటర్ల యజమానుల సమావేశం. చికెన్ వేస్ట్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హెచ్చరిక. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో అధికారులు ఉద్యోగులకు హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్, వైద్య పరీక్షలు చేయించుకున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. పెద్దపల్లి నుండి అయోధ్యకు బయలుదేరిన రామ భక్తులు, వేడుకలు పలికిన బీజేపీ శ్రేణులు. గౌరెడ్డిపేట గ్రామంలోని ఎంఎస్ఆర్ ఇటుకబట్టిలో కొనసాగుతున్న వైద్య శిబిరం మంగళవారం 34 మంది ఓపీ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపిన పల్లె దవాఖానా డాక్టర్ సింధూష. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నాట్లు వేసిన వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పెద్దపల్లి ఏవో అలిగేని, వరి పంటలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు తెలియజేసిన ఏవో. ఈ నెల 15న సుల్తానాబాద్ లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిర్దురాజమల్లు పెద్ద కర్మ అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆహ్వానం.